ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టేబుల్ 8 ఆఫ్ ఫామ్ జిఎస్టిఆర్ 9 గురించి తెలుసుకుందాం. జిఎస్టిఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ ఫైనాన్షియల్ 18-19 కి సంబంధించి డ్యూ డేట్ వచ్చేసి ఈ మంత్ 30 సెప్టెంబర్ 2020 ఈజ్ ద లాస్ట్ డేట్. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేయకుండా అదే లాస్ట్ డేట్ ఉంటుంది ప్రస్తుతానికి. యాక్చువల్గా ఈ టేబుల్ 8A జిఎస్టిలో 9 జిఎస్టి 9లో ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైనాన్షియల్ 17-18లో ఈ అవైలబుల్ ఈ ఫెసిలిటీ లేదు. అప్పుడు మనం ఏం చేసినామంటే మనమే జిఎస్టిఆర్ 2A కి సంబంధించిన డేటాని డౌన్లోడ్ చేసుకొని మనమే మ్యాచ్ చేసుకున్నాం ఐటీఆర్కి. చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ ఇయర్ ఫైనాన్షియల్ 17-18లో ఎందుకు చేంజెస్ ఉన్నాయనేది మనకి తెలియదు అప్పుడు. సో ఆ రీజన్తో ఈసారి ఫైనాన్షియల్ 18-19లో ఏం చేసినాయంటే డాక్యుమెంట్ వైజ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రొవైడ్ చేసేది ఈ టేబుల్ నెంబర్ 8A కి సంబంధించిన డేటా మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తారు ఈ ఇయర్లో. మనకి ఇప్పుడు జిఎస్టీ పోర్టల్లో అవైలబుల్లో ఉంది ఈ టేబుల్ 8 డౌన్లోడ్ చేసుకోవడానికి. వచ్చేసి మన సర్వీసెస్లో రిటర్న్స్లో యాన్యువల్ రిటర్న్స్లో ఫామ్ జిఎస్టీఆర్ 9 ప్రిపేర్ ఆన్లైన్లో డౌన్లోడ్ దగ్గర టేబుల్ 8A డీటెయిల్స్ గురించి మనకు ఉంటాయి. మనం ఈ టేబుల్ 8A డీటెయిల్స్ మనం డౌన్లోడ్ చేసి చూసుకుంటే మనకి ఆన్లైన్లో ఉన్న అమౌంట్ ఉంటుంది టేబుల్ 8A దగ్గర. ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి డిఫరెన్స్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే మనకి ఎక్సెల్ ఫార్మాట్లో వస్తుంది కదా. ఎక్సెల్ ఫార్మాట్లో వచ్చిన అమౌంట్కి మనకి ఈ జిఎస్టిఆర్ 9లో చూపించే అమౌంట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఎందుకు అనేది ఈ 8A ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్యుమెంట్ వైజ్ డీటెయిల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తారు ఇందులో. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న జిఎస్టిఆర్ 9లోని ఈ 8A చూడండి. ఐజిఎస్టీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఆసెస్ అమౌంట్లు ఉంటాయి కదా, ఆ అమౌంట్లు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న 8A చూస్తే మీకు అమౌంట్లు డిఫరెన్స్ ఉంటాయి. మనకి ఆ ఎక్సెల్ ఫార్మాట్లో వచ్చేసి మనకు ఒక 5 టాబ్స్ ఉంటాయి. రీడ్మీ, B2B, B2BA, క్రెడిట్ నోట్స్, CDNR, CDNRA అని ఆ టాబ్స్ ఉంటాయి. ఆ టాబ్స్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి కొన్ని. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ జిఎస్టీఆర్ 8A టేబుల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎక్సెల్ ఫార్మాట్లో. తర్వాత ఆన్లైన్లో ఉన్న అమౌంట్ని ఈ ఎక్సెల్లో డౌన్లో రాసుకోండి టోటల్ దగ్గర. రెండు కంపేర్ చేయండి, డిఫరెన్స్ అమౌంట్ని అక్కడ రాయండి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎందుకు వచ్చిందని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. అదే ఈ టేబుల్ 8A. ఆ 8A లో కాంపోనెంట్స్ వచ్చేసి మనకి జిఎస్టీఆర్ 2A కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్వాయిస్ టైప్, ఈ కామర్స్, కౌంటర్ పార్టీ, జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ డేట్ ఎప్పుడు అవి ఉంటాయి. తర్వాత ఐటీసీ అవైలబుల్, ఇంకా మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి రీజన్ ఫర్ నాన్ అకౌంటింగ్ అని ఒక టేబుల్ ఉంటుంది, ఒక ట్యాబ్ ఉంటుంది లాస్ట్లో. అది మెయిన్ ఇంపార్టెంట్ ట్యాబ్ ఈ మన ఈ జిఎస్టీఆర్ టేబుల్ 8. రీజన్స్లో ఏముండొచ్చు అంటే మనకి ఎందుకు డిఫరెన్స్ ఉందంటే రివర్స్ చార్జ్ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, PVS లైసెన్స్ సప్లై స్టేట్ కానీ, జిఎస్టీని అమెండ్మెంట్ చేసినా కానీ, ట్యాక్స్ పేర్ అప్డేట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అండ్ ఇన్వాయిస్ డేట్ ఈజ్ ఆఫ్టర్ ద ఈ సప్లై క్యాన్సిలేషన్ డేట్. ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల నాన్ అకౌంటింగ్ అయింది ఐటీసీ ఇన్ టేబుల్ 8A లో. రీజన్స్ ఫర్ నాన్ అకౌంటింగ్ ట్యాబ్ దగ్గర వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి రివర్స్ చార్జ్ డాక్యుమెంట్ అని. అప్పుడు మీకు ఐటీసీ అవైలబుల్లో నో అనే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. ఐటీసీ అవైలబుల్ దగ్గర నో వచ్చిన అమౌంట్ని ఇక్కడ రాసుకోండి. ఇందాక మీరు టోటల్ రాసుకున్నారు కదా, అక్కడ రాసుకోండి. మీకు డెబిట్ నోట్స్ సంబంధించి, క్రెడిట్ నోట్స్ సంబంధించి అమెండ్మెంట్స్ అవన్నీ ఏం లేకుంటే మీకు డిఫరెన్స్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ డిఫరెన్స్కి ఇప్పుడు మీరు ఐటీసీ నో అమౌంట్ రాసుకున్న అమౌంట్కి మ్యాచ్ అయిపోతుంది. ఇంకే సప్లయర్ వచ్చేసి ట్రాన్స్పోర్టర్ అనుకోండి, ట్రాన్స్పోర్టర్ బిల్ రైట్ చేసిన అనుకోండి, ఆ బిల్ రైట్ చేసినది 2A లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కానీ ఈ టేబుల్ 8A లో వచ్చి లేకుంటుంది. ఇట్లా మనకి ఏవేవి రిఫ్లెక్ట్ కాలేదో అవన్నీ చూసుకోవచ్చు మనం ఈ రీజన్స్ ఫర్ నాన్ అకౌంటింగ్ క్లిక్ చేసి. ఇంకా మేబీ డిఫరెన్స్ రివర్స్ చార్జ్ ఒకటి కాకుండా ఇంకా మీకు మ్యాచ్ కాలేదంటే B2B లో డిఫరెన్స్ ఉంటుంది, అమెండ్మెంట్ ఏమన్నా చేసి ఉండొచ్చు. ఇట్లా మీరు రివర్స్ చార్జ్కి సంబంధించి డిఫరెన్స్ వచ్చిందా లేదా క్రెడిట్ నోట్స్కి సంబంధించి డిఫరెన్స్ వచ్చిందా మనం చూసుకోవచ్చు ఈ టేబుల్ 8A. ఆన్లైన్ జిఎస్టీఆర్ 9లో వచ్చేది 2A లో రిఫ్లెక్ట్ అయిన డేటా మొత్తం వస్తుంది. మనకి జిఎస్టీఆర్ 2A లో అన్ని అంటే మీ మన సప్లై జిఎస్టీఆర్ ఫండ్ ఫైల్ చేసిన అన్ని డీటెయిల్స్ జిఎస్టీఆర్ 2A లో వస్తాయి కానీ ఈ టేబుల్ 8A లో అన్నీ తీసుకోదు. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ డేట్ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 18-19కి సంబంధించి కట్ ఆఫ్ డేట్స్ వచ్చి 31st October 2019 వరకు ఫైల్ చేసిన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంది ఈ 8A లో కానీ 2A లో అన్నీ వచ్చింటాయి. కొంతమంది ఐటీసీని ఆటో పాపులేట్ మీన్స్ జిఎస్టీఆర్ 1 అప్లోడ్ చేసి పెట్టింటారు కానీ ఫైల్ చేసలేకుంటారు. అట్లా ఫైల్ చేయని కూడా ఈ టేబుల్ 8A లో క్యాలిక్యులేషన్లో తీసుకోదు కానీ జిఎస్టీఆర్ 2A లో చూపిస్తుంది మీకు. ఇప్పుడు టేబుల్ 8A మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి మనకున్న జిఎస్టీఆర్ 2A కి టేబుల్ 8A రికన్సిలేషన్ కావడం.